ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఏపీ జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ ఆరోపించారు. అరకు కాఫీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు యావత్ గిరిజన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పిస్తామని ప్రకటించారు. జీసీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కిడారి శ్రవణ్ కుమార్ తో మా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. బాధ్యతలు చేపట్టినటువంటి కిడారి శ్రవణ్ కుమార్ ఈరోజు విశాఖపట్నం జీసీసీ కార్యాలయంలో ఉన్నారు. ముఖ్యంగా గిరిజన సంక్షేమానికి సంబంధించి పెద్దపేట వేసేందుకు శ్రవణ్ కుమార్ పెద్ద ఎత్తున కృషి చేస్తానని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు శ్రవణ్ కుమార్ గారు ఏదైతే వైజాగ్ జీసీసీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన అడిగి మరిన్ని సమాచారం తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈరోజు మీరు చార్ట్ తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 99 దగ్గర మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను, బెస్ట్ విషెస్. పర్టికులర్గా ఈరోజు గిరిజన సంక్షేమానికి సంబంధించి జీసీసీ ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక శుభదినం నాకైనా కాదు, మా డిపార్ట్మెంట్కి కానీ, మా ఎండి గారు, మా మంత్రి గారికి, అదేవిధంగా ముఖ్యంగా మా ప్రాంతంలో ఉన్న గిరిజన రైతులకి, అక్కడ ఉండేటువంటి అడవి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రపంచ నలుమూలలో కూడా చేర్చాలి, వీళ్ళందరినీ ఆర్థికంగా బలోపేతం చేయాలి. మన ఇంగ్లీష్లో వచ్చిన ఒక పదం అంటామండి, సెల్ఫ్ సస్టైనబిలిటీ. ఆ పదాన్ని ఈరోజు నిరూపించేలాగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు, మనకు ముఖ్యంగా జీసీసీ కాఫీ అయితే ఏదో ప్రపంచ ఖ్యాతిని తేవడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ముఖ్యమంత్రి గారు పనిచేయడం, మా గిరిజన ప్రాంతం, మా గిరిజనులకి ఇది నిజంగా సువర్ణ అవకాశంగా మేము భావిస్తున్నామండి. మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో, తప్పులు తడకలు ఏవైతే జరిగిందో, అవన్నింటినీ కూడా ఈరోజు వర్కౌట్ చేయడం అయితేనేమి గవర్నమెంట్లో ఉంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మా మంత్రి గారి ఆదేశాల మేరకు మా జీసీసీని ప్రక్షాళన చేయడం అయితేనేమి, అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూస్, సర్వీస్ మ్యాటర్స్ నుంచి గిరిజన రైతులకు ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా స్వయం ఉత్పత్తి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా పొద్దున్న మేము గతంలో ఎలక్షన్ అవ్వకుండా ముందునే మేము బాబు గారు మాట చెప్పారు, పువర్ టు రిచ్ తీసుకెళ్ళడానికి మేము ఒక కార్యక్రమం చేస్తాం, ఉద్యోగులు ఇచ్చే కార్యక్రమం చేస్తామని బాబు గారు చెప్పడం జరిగింది. ఆ మాటకి మేము నిదర్శనంగా పనిచేయాల్వచ్చుకున్నాం. శ్రావణ్ గారు, ఫైనల్గా ఒకటే క్వశ్చన్, అరకులో ఈ సోప్స్ తయారీ ఏదైతే ఉందో దాన్ని మూసివేయడం జరిగింది, కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి చెప్పుకుంటున్నారు, అది మీ నోటీస్లో ఉందా, దాన్ని ఎలాగా మీరు క్లియర్ చేస్తారు? ఆ ఇష్యూ నా నోటీస్లో ఉందండి. మేము గతంలో, నేను ఈరోజు చార్ట్ తీసుకుంటున్నాను, చార్ట్ తీసుకోకుండా ముందు కూడా ఎవరైతే ఆ సోప్ యూనిట్ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ నన్ను కలవడం జరిగింది. నేను పార్లమెంట్ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నేను కలిగినప్పుడు నేను ఇప్పుడు ఉన్నటువంటి ఎండి గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. సానుకూలంగా స్పందించి ఆ సోప్ యూనిట్ వాళ్ళకి ఏదైతే గతంలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు చేసిన వాళ్ళకి జీతాలు ఏవైతే ఉన్నాయో ఆ జీతాలన్నింటిని కూడా వెంటనే రిలీజ్ చేయడం కూడా జరిగింది. నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దాని మీద స్టడీ చేస్తున్నామండి. ఇప్పుడు జీసీసీ సోప్ అని కాదు, టర్మరిక్ అని కాదు, పెప్పర్ అని కాదు, ఎనీ ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నటువంటి గిరిజన ఉత్పత్తుల నుంచి వచ్చే ప్రతి ఒక్క పదార్థాన్ని వినియోగించి జీసీసీని ఉన్నత స్థాయి తీసుకురావడానికి సోప్ యూనిట్ని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ఈరోజు జీసీసీ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి శ్రావణ్ కుమార్ ఖచ్చితంగా గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని చెప్పి గిరిజనుల్ని డౌన్ టు ఎర్త్ వాళ్ళని పూర్తి స్థాయిలో అన్ని విధాలు ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఆది నుంచి కూడా గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఆ రకంగానే ముందుకు వెళ్తామని చెప్పి జీసీసీ అంటే ఒక బ్రాండ్గా, ముఖ్యంగా అరకు కాఫీ అంటే ప్రపంచానికి ఒక గుర్తింపుకు తీసుకొచ్చేందుకు సాయశక్తుల కృషి చేస్తానని చెప్పి శ్రావణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్ కుమార్, 99 వైజాగ్.